ఆఫర్ ఆఫర్ ఆర్బీ పెయిన్ రిలీఫ్ రోల్ ఆన్ ఒకటి కొంటే 152 కొంటే ఒకటి ఉచితం. తలనొప్పి, వెన్నునొప్పి, మోకాళ్ళనొప్పి, కడుపుపురం మరియు దోమల మందు పైపుతగా మరణ సమస్యలకు ఒకే మార్గం ఆర్బీ పెయిన్ రిలీఫ్ ఆయిల్. నేటి యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ గురించి తెలియని వారు అసలు ఉండరు. ఇంటర్నెట్ తర్వాత అంత పాపులారిటీ సంపాదించుకున్న ఏఐ ఇప్పుడు వైద్య రంగంలోకి అనివార్యంగా దూసుకెళ్తుంది. కృత్రిమ మేధ సాధిస్తున్న విప్లవాత్మక మార్పులను మనం అన్ని రంగాల్లో కళ్ళారా చూస్తున్నాం, కళ్ళు విప్పార్చుకుని మరీ చూస్తున్నాం. మనిషి మేధస్సుకు కృత్రిమ మేధ తోడైతే వచ్చే అద్భుత ఆవిష్కరణలు మైండ్ బ్లాంక్ చేసేవిగా ఉంటున్నాయి. క్షణాల్లో ఏ ప్రశ్నకైనా లాజికల్ గా సమాధానాలు చెప్పడం మొదలుకొని డీప్ ఫేక్ వీడియోల దాకా ఏఐకి సాధ్యం కానిదంటూ అసలు ఉండడం లేదు. మనిషి మెదడు 100 రెట్లు శక్తివంతమైతే ఎలా ఉంటుందో, ఏఐ అంత పవర్ఫుల్ గా మారి మనుషులకు సవాల్ విసిరే దశకు చేరుకుంది. కార్పొరేట్ రంగంలో ఏఐ ద్వారా అభివృద్ధి చేయబడిన చాట్ జీపీటీ సంచలనాలు సృష్టించింది. ఈమెయిల్ రాయటం మొదలుకొని మనిషి అవసరం లేకుండానే చాలా వరకు పనులు చెక్క పెట్టింది. మెడికల్ అడ్మినిస్ట్రేటివ్ పరీక్షలను సైతం అవలీలగా చేతించగలిగింది. చాట్ జీపీటీకి వచ్చిన ప్రజాదరణ, కృత్రిమ మేధ సాధిస్తున్న విజయాలను పరిగణలోనికి తీసుకుని మరొక అడుగు ముందుకేశారు శాస్త్రవేత్తలు. ఆ తరహాలోనే సరికొత్తగా జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ ను అభివృద్ధి చేశారు. అమెరికాలోని కాలిఫోర్నియాలోని చాప్మన్ విశ్వవిద్యాలయంలో ష్మిట్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు తమ సొంత జెన్ ఏఐ మోడల్ రూపొందించారని నిర్ణయించుకున్నారు. ఇది వివిధ రకాల వ్యాధులకు చికిత్స చేయడానికి కొత్త ఔషధాలను రూపొందించడంలో తోడ్పడుతుంది. దీనికోసం డ్రగ్ ఏ అన్న పేరుతో ఓ ప్లాట్ఫామ్ కూడా రూపొందించారు. ఇది వ్యక్తుల ప్రోటీన్ సీక్వెన్స్ ను ఇన్పుట్ చేయడానికి అనుమతిస్తుంది. తద్వారా ప్రత్యేక ప్రోటీన్ల నిరోధించే అవకాశం ఉన్న 50 నుంచి 100 కొత్త అణువులను గుర్తించవచ్చు. క్యాన్సర్ కణాల పెరుగుదలను ఈ విధానం ద్వారా నిరోధించవచ్చు. క్యాన్సర్ ను ఎదుర్కోగలిగే ఔషధాన్ని రూపొందించడం సులభం చేయొచ్చు. ఈ తరహా కృత్రిమ మేధను ఉపయోగించడం ద్వారా ఎన్నడూ ఊహించని ఒక గొప్ప ఔషధాన్ని ఉత్పత్తి చేయడానికి అవకాశం లభిస్తుందని వైద్య నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే తాము చేసిన కొన్ని పరీక్షలకు అద్భుతమైన ఫలితాలు వచ్చాయని వారు చెప్తున్నారు. తాజా పరిణామాలు గమనిస్తే రాబోయే రోజుల్లో ఫార్మా రంగంలో డ్రగ్ ఏఐ ప్లాట్ఫామ్ కూడా విప్లవాత్మక మార్పులకు వినూత్న ఆవిష్కరణలను మూలం కానుందనడంలో ఎటువంటి సందేహం లేదంటున్నారు. అయితే దీనిని వినాశనానికి కాకుండా మానవ శ్రేయస్సును ఉపయోగించడం జరగాలి. జనరేటివ్ కృత్రిమ మీద కొన్ని అవకాశాలతో పాటు సవాళ్లను కూడా అందిస్తుంది. దీని వాడకంపై ఆంక్షలు విధించడం కూడా అవసరమనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ గురించి తెలియని వారు అస్సలు ఉండరు. కొందరు మాత్రం ఇది మనకు సంబంధించిన విషయమే కాదు అనుకుంటారు. కాస్తో కూస్తో పరిజ్ఞానం ఉన్నవారు ఇదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ల గోళ, మనకు అవసరం లేదులే అని భావిస్తారు. కానీ మన రోజువారీ జీవితంలోకి ఏఐ ఎప్పుడో చొచ్చుకొచ్చినట్లుగా మాత్రం ఎవ్వరూ గుర్తించడం లేదు. ఇంటర్నెట్ ప్లాట్ఫామ్ ద్వారా ఇప్పటికే మన దైనందిన కార్యకలాపాల్లో ఏఐ ఒక ముఖ్య భాగం అయిపోయింది. మనల్ని ఏఐ గురించి భయంకరంగా వర్ణించడం మాత్రమే ఇన్నాడు చూశాం. ఎలాన్ మస్క్, సుందర్ పిచాయ్, జుకర్బర్గ్ లాంటి సాఫ్ట్వేర్ దిగ్గజ సీఈఓలు ఏఐని ఓ విలన్ గా అభివర్ణించారు. కానీ తమ తమ కంపెనీలో మాత్రం ఏఐని అభివృద్ధి పరుస్తున్నారు. సుందర్ పిచాయ్ మాటల్లో చూస్తే ప్రపంచవ్యాప్త కంపెనీలు, ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగాలు కృత్రిమ మేధను తలుచుకుని నిద్రలేని రాత్రులు గడుపుతున్నారంటారు. ఏఐ గురించి అవగాహన లేని వాళ్ళు మాత్రం ప్రశాంతంగా నిద్రపోతున్నారు. అది మనకు సంబంధలేని విషయం అన్నట్టుగా చాలా మంది భావిస్తున్నారు. అయితే అది ఇప్పటికే మన డైలీ రొటీన్ లైఫ్ లోకి వచ్చేస్తుంది. తెల్లారి లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా అడుగడుగున అది మన వెన్నంటే ఉంటుంది. విద్య నుంచి వైద్యం దాకా, వ్యాపారం నుంచి వ్యవసాయం దాకా, ఇప్పుడు ఏఐ ప్రమేయం లేని రంగం లేదంటే నమ్మాల్సిందే తప్పదు. మరి ఒక్కసారి ఇక్కడ కృత్రిమ మేధస్సు అంటే ఏంటన్న విషయానికి వస్తే, మనిషి తన కోసం కృత్రిమంగా తయారు చేసుకున్న మేధస్సుగా చూడాల్సి ఉంటుంది. అందుకే దీన్ని కృత్రిమ మేధస్సుగా చెప్తున్నారు. సాధారణంగా మనిషి ఏదైనా పనిచేసే ముందు దాని గురించి ఆలోచించి, అందుకు సంబంధించిన విషయాలను గ్రహించి, అందులోని సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరిస్తాడు. ఇదే పని మనిషి కన్నా 100 రెట్లు శక్తివంతంగా రూపొందించబడిన యంత్రం చేస్తే అది కాంతి వేగంతో పనులు చెక్క పెడుతుంది. ఇదే ఏఐ ఆవిర్భావానికి మూలంగా మారింది. మనిషి ఇప్పటికే తన ఆలోచనతో తనకన్నా బలమైన యంత్రాలను ఎన్నింటినో సృష్టించాడు, సృష్టిస్తూనే ఉన్నాడు. అయితే వాటిని ఆపరేట్ చేయడానికి మనిషి ఉండాల్సిందే.
ఎందుకంటే యంత్రాలకు ఆలోచన శక్తి ఉండదు. అందుకే స్వయంగా ఆలోచించగలిగే యంత్రాన్ని తయారు చేస్తే మరింత సమర్థంగా పనులు పూర్తి చేయొచ్చంటూ పరిశోధనను మొదలెట్టారు. ఆ ప్రయత్నాలే చివరకు యాయి సృష్టికి కారణమయ్యాయి. మనం ఎంత ఎక్కువ సమాచారం యాయికి అందిస్తే అవి అంత ఖచ్చితమైన ఫలితాలని అందిస్తాయి. మనం నిత్యం ఉపయోగిస్తున్న ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అయిన గూగుల్ అసిస్టెంట్, అమెజాన్ అలెక్సా వంటివి యాయితోనే పనిచేస్తున్నాయి. అవి ఎప్పుడో మన ఇళ్లలోకి వచ్చేసాయి. రిమైండర్లను సెట్ చేయటం, సందేశాలను పంపడం నుంచి మ్యూజిక్ ప్లే చేయటం, స్మార్ట్ హోమ్ పరికరాలను నియంత్రించడం వరకు ఇవి అనేక రకాల పనులు కూడా చేసేస్తున్నాయి. ఇక మన జీవితాలను అతలాకుతలం చేస్తున్న సోషల్ మీడియాలో యాయి వినియోగం విస్తృతంగా విచ్చలవిడిగా కొనసాగుతోంది. యూజర్స్ బిహేవియర్ పరిశీలించడానికి, సోషల్ మీడియాలో వారి ఎక్స్పీరియన్స్ ను తెలుసుకోవటానికి కూడా యాయి ఉపయోగపడుతుంది. బూటకపు వార్తలు, ద్వేషపూరిత ప్రసంగాలు, ఇతర హానికరమైన డీప్ ఫేక్ కంటెంట్ తయారు చేయడానికి, అలాంటి వాటిని గుర్తించడానికి కూడా కృత్రిమ మేధ ఉపయోగపడుతోంది. అంటే యాయి ఎప్పుడు మనల్ని ఓ కంట కనిపెడుతోందన్నమాట. వైద్య రంగంలో కూడా కృత్రిమ మేధ వినియోగం పెరుగుతోంది. రోగి పర్యవేక్షణ, మందుల పరిశీలన, మెడికల్ ఇమేజింగ్ వంటి పనులకు యాయిని వినియోగిస్తున్నారు. మెడికల్ పిక్చర్ అనాలిసిస్, అనోమలీ డిటెక్షన్, డయాగ్నోసిస్ సపోర్ట్ వంటి సామర్థ్యాలను యాయి అల్గారిథం కలిగి ఉంటుంది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఈ విషయంపై ఓ హెచ్చరిక జారీ చేసింది. ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధ టెక్నాలజీలను వాడకం వల్ల ఒకవేళ తప్పుడు సమాచారం, ఏకపక్ష సమాచారం మధ్య ప్రమాదాలు ఉంటాయని చెప్తోంది. ఇవి మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం కూడా లేకపోలేదు. ఆరోగ్య రంగంలో యాయి వాడకంపై WHO ఇటీవల కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. వాటి ప్రకారం AI టెక్నాలజీలు స్వయం ప్రతిపత్తిని కాపాడేలా రూపొందించాలి. మానవ సంక్షేమం, భద్రత, ప్రజా ప్రయోజనాలు పారదర్శకాలకు పెద్దపీటమయ్యాలి. అయితే యాయి వాడకంలో ఇంకా సరిచేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఏమైనా తప్పులు జరిగితే ఎవరిది బాధ్యత అన్నది ప్రశ్నార్థకంగానే ఉంది. ఆరోగ్య సేవల ఉత్పత్తులకు ప్రస్తుతం అన్వయిస్తున్న నైతిక మానవ హక్కుల ప్రమాణాలను యాయి టెక్నాలజీలు, టూల్స్ కు కూడా విస్తరించాలి. ఆరోగ్య వైద్య అంశాలకు సంబంధించి ఖచ్చితంగా ఆడిట్ చేసేలా ఏర్పాట్లు చేసుకోవాలి. యాయితో వచ్చే లాభాలపై అతిగా అంచనాలు పెట్టుకోవద్దని, రాబోయే ముప్పులను తక్కువ చేసి చూడొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన హెచ్చరికలను కూడా గమనంలో ఉంచుకోవాలని అంటున్నారు విశ్లేషకులు.